థ్యాంక్ యూ సార్. మనం ఎప్పుడైనాను ఎక్కడికైనా ఏదైనా క్షేత్రాలకు వెళ్ళాలి, నేను నడిచి తిరుమల కొండ ఎక్కానో చేయండి చెప్పరా చెప్పరా. చాలా సంతోషం చేయించారు కదా, మళ్ళీ నేను ఎక్కగలను అన్న మళ్ళీ చేస్తాను. మనం ఎప్పుడు ఫిట్ గా ఉన్నట్టు తెలుసా, ఫిజికల్ గా మెట్లు ఎక్కినప్పుడు అని గస రాకుండా ఉన్నప్పుడు ఇదిగో ఇలా కక్కున ఒంటికాల మీద ఇలా నిలబడగలిగినప్పుడు ఇంకేదో ఉన్నాయండి, ఇంకో రెండు మూడు టెస్ట్లు ఏవో ఉన్నాయి. ఇది ఇంకా మన పాదాలు మనం ముట్టుకున్నప్పుడు నడువు వంచకుండా పశ్చిమోత్తాసనం, మనం ఫిజికల్ గా బాగుండాలి. నిన్న నేను చూశాను విరాట్ కోహ్లీతో మన ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను, జస్ట్ చూశాను. నాకు అందు చెవులు పడింది ఏంటో చెప్పరా, 1942లో ఓ పిలిపించారు, దాని పేరేంటి ఫిట్ ఇండియా. 2024లో పిలిపించారు ఏంటి ఫిట్ ఇండియా. ఏంటది ఫిట్ ఇండియా, ఆయన ఎక్కడికి అర్థం ఎవరికి అర్థం కదా, ఫిట్ ఫిట్ ఇండియా. ఇఫ్ యు ఆర్ నాట్ ఫిట్ ఇండియా అదర్ అదర్ ఫెలోస్ కమ్ అండ్ సే యూ ఫిట్ ఇండియా. అర్థమైందా, హిందువులు ఇంకో దేశానికి వెళ్ళడానికి లేదు. మన దేశం రోహింగ్యాలు ఉన్నారు, ఏదో దేశం వాళ్ళు, మన దేశంలో ఇంకా రకరకాల ఉన్నారు. ఇది సంతల మాదిరి చేశారు, కానీ మన దేశం ఋషి భూమి చెప్పండి, పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, జ్ఞానభూమి, దేవభూమి, ఇలా చాలా గొప్ప భూమిలో మనం పుట్టాం. అంటే దీన్ని పాడు చేసుకోకుండా పిల్లలకి వచ్చే తరం వాళ్ళు కాబట్టి వాళ్ళకి మన గతం ఏమిటో చెప్పండి, మన మతం ఏమిటో చెప్పండి, వచ్చే తరం బాగుండడానికి వాళ్ళు ఎలా ఉండాలో చెప్పండి. చెప్పకపోతే మాత్రం వీఆర్ గోయింగ్ టు ఫేస్ బిగ్ హ్యావిక్ ప్లీజ్. చాలా పెద్ద ప్రమాదం మన కోసం వేచి ఉంది. నువ్వు కులం గురించి మాట్లాడుకుంటూ, సినిమాల గురించి మాట్లాడుకుంటూ, రాజకీయాల గురించి మాట్లాడుకుంటూ, ఐ బ్రో అని ఐబ్రోలు ఎగరేసుకుంటూ ఏం నడవదు, గుర్తుపెట్టుకోండి. చాలా ప్రమాదకర స్థితి మన కోసం వెయిట్ చేస్తుంది. అందుకని అయోధ్యలో దివ్య భవ్య నవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇంకొక 2 రోజుల్లో జరగబోతుంది. మనం అందరం సిద్ధంగా ఉన్నామా లేదా? మరి సిద్ధంగా ఉన్నాం, శుద్ధంగా ఉన్నామా? మరి రేపు పొద్దున్న కేవలం మనం అయోధ్య రామాలయమేనా, మన ఊళ్ళో రామాలయం కూడా బొమ్మ చేసుకునే దేవుడు ఉందా? ఎన్ని రామాలయాలు ఇప్పుడు అయోధ్య రామాలయంతో పాటు ఓ 100,000 రామాలయాలు అన్ని గ్రామాల్లో ప్లాన్ చేయొచ్చు కదా, లేని చోట. మొన్న ఎవరో ఒక ఆయన తెలంగాణ ఆయన కామెంట్ పెట్టారు, నేను మోపిదేవి వెళ్ళాను ఏంటి ఆంధ్రాయేనా అని డౌట్ వచ్చింది. ఎక్కడ పెట్టినా గుళ్ళు కనబడట్లేదు, ఆ 2 సెకండ్ల మీద ఎండిపోయిన సేవ అది ఒకటే కనబడుతుంది అని కామెంట్ పెట్టాడు. అది ఎవరు చేరగలుగుతాం, మనదే కదా. ఎవరెవరైతే చర్చికి వెళ్తున్నారో వాళ్ళంతా మనవాళ్ళు కదా, వాళ్ళంతా ఒక్కొక్కటి గుడికి వచ్చిన వాళ్ళు కాదా, వాళ్ళ మైండ్లోకి విషం ఎక్కడం వల్ల కదా వాళ్ళు అలాగా కట్టు కొట్టు వదిలేసి ఆ నీతి జాతి వదిలేసి పక్కదానిలోకి వెళ్ళి పర్లోకం అనే పిచ్చుకోబడి చెప్తున్నారు. మనం చెప్పకపోబట్టే కదా ఆ పిల్లకి గుణదొల్ల ఏమన్నా తెలుసు, తెలిసా ఏమన్నా తెలుసు, డాక్టర్ శాతం ఎందుకు తెలియదు, బికాజ్ షీ నాట్ టాట్. అందుకని పిల్లలకు నేర్పించాలి రామాయణం మన ఇంట్లో ఉండాలి. అలాగే ఇదే కళ్యాణ మండపా, మీరు గమనించండి, ఇది వాస్తవి సంఘమైనా ఇంకో సంఘమైనా ఒక్క మంచి మాట ఉండదు, గమనించి వదిలి తిప్పాలి, ఒక్క మంచి మాట ఉండదు ఎక్కడ. పోనీ నీకన్నా తెలుసా వాసవి దేవి అగిలో చూపిస్తా ఎవరి బొందా అలా చెప్తే పోనీ ఎవరి ఎవరి పిల్లలకి తెలుసు, నీకు తెలుసా వాసవి దేవి అగ్ని ప్రవేశం చేసింది, నీకు నాకు తెలిసి ఎవరు కావాలి, రాజేశ్వరి గారికి రాధమాధవ దర్శకి తెలిపితే నందిగా మన పక్కనేగా అక్కడ 6 వైశ్యాస అమ్మాయిల్ని
లవ్ జిహాద్ చేసేసారు. లవ్ జిహాద్ అంటే తెలుసా, మనం ఎవరినైతే భయ అంటామో వాళ్ళు మన ఆడపిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళకి నెత్తి మీద కొట్టవేసి ముసిగేసి కొట్టి తీసేసి వాళ్ళకి రామకృష్ణ గోవింద అమ్మవారు అనకుండా అలా అలా సూట్ కేసుల్లోకి మార్పిడి అయిపోతుంటారు. ఏ ఎందుకని ఆ పిల్లల అలా జబ్బైపోయి నాశనం అయిపోయారు? వాళ్ళ అమ్మ ఎప్పుడో కూర్చోబెట్టి తిప్పిందా? వాసవి మాత కంటే పవిత్రమైనటువంటి దేవత ఎవరైనా ఉన్నారో స్త్రీ గుర్తుందా అని చెప్పారా? మనకేం తెలిసావు ఆ మాట పోతే వాడెవడం విష్ణువర్ధన్ అనే రాజు పుట్టుకోకపోతే ఆ విప్పులో దొరికింది పిలువకుండ తెలుసా. ఆత్మాహుతి చేసుకున్నాను, ఆత్మార్పణ నన్ను పిలుస్తుంటారు, చాలా సార్లు వెళ్తుంటారు. ఇప్పుడు దూకింది ఆవిడ, వాడు ఎవరు పుట్టుకోపోతే ఇప్పుడు ఏమో నువ్వు అసలు నీకు ఎవరంటే వాళ్ళతో తిరిగేసి వాడిని పెళ్లి చేసేసుకుని వాడితో పిల్లలు కనేసి ఏవేవో చేసేసి నాశనం అయిపోయి అమ్మ గుర్తు రాకుండా నాన్న గుర్తు రాకుండా ధర్మం గుర్తు లేకుండా అంటే నువ్వు దిగడం కారణం కూడా వీలే పేరెంట్సే. ఆవు చేలు వేస్తే దొరకట్టు వేస్తుందా? నువ్వు నేర్పించే వాళ్ళకు ఏం నేర్పావు? అన్ని మతాలు ఇందాక నువ్వు కంక్లూషన్ చెప్తాను కదా, ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు ఇద్దరు సమానమా? అమ్మ బొమ్మ సమానమా? ఊళ్ళో నది ఊళ్ళో పది సమానమా? అన్ని మతాలు బ్రహ్మానందం ఇదే యాక్టర్ రానా ఆల్సో ఇజ్ యాక్టర్ కెన్ యూ సే బోత్ ఆర్ సేమ్ హైట్ కుదరదు ఒకరు 5+ ఒకరు 7+ అదేనా బోత్ ఆర్ నాట్ సేమ్ కాబట్టి మనం కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం దేక హిందీలో దానికి అర్థమైంది ఇక చూసుకోనాలి ఆడపడితే ఆ ఏ డజన్ లేదో ఆ ఏ కేజీ లేదో ఎంట్రా లేదో సిగ్గులే చక్కగా వాళ్ళు నోట్లో నీళ్ళు వేసుకుని తుప్పుకు తుప్పుకుమని ఉమ్మి నీకు అమ్ముతుంటే వాళ్ళకి పట్టుకొచ్చి నువ్వు రావడానికి పెట్టేసేసి కొన్ని వచ్చా నీకు మన వైకుంఠ ఏకాదశికి పువ్వులు అమ్మేవాళ్ళు వాళ్ళు దాని మీద ఎలా తిరిగి దాన్ని వీడియో తీసి ఆ పువ్వులు తొక్కి దాన్ని అమ్మేరు. అందుకని కొనేటప్పుడు ఎవరి దగ్గర కొనాలి? ఎవరన్నా చెప్పు, నువ్వు చెప్పు, ఎవరి దగ్గర కొన్నావు? సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర. అర్థమైందా? హిందువుల దగ్గర కొనండి, హిందువుల దగ్గరే తినండి, ఏదైనా అమ్మితే హిందువులు అమ్మండి. స్థలాలు పొలాలు ఇల్లు నువ్వు ఎక్కువ ఇస్తారు కదా అని ఎవరో అమ్మేస్తావు. అమ్మేస్తే వాడు అక్కడ కొంతమంది హిందువుల మధ్యలో వాడు ఐబ్రో ఐబ్రో లోపలికి వెళ్ళిపోయి తర్వాత పైకి వెళ్తాడు. ఏంటి సార్ అంటే మేము ప్రార్థన చేసుకొచ్చున్నాము అంటాడు. సార్ మాకు డిస్టర్బెన్స్ గా ఉందంటే అది వాడు పట్టించుకోడు అలా దొబ్బేస్తుంటాడు రాత్రి పగలు. మొన్న ఒక ఆవిడ గుంటూరు జిల్లాలో ఎన్నిసార్లు చెప్పినా ఆడ ఇవ్వలేదు, నా ఫార్ములా ఫాలో అయింది. ఏంటది మైక్ మైకే బంధు 5 ఏళ్ళ క్రితం చెప్పాం మేము, 5 ఏళ్ళ క్రితం చెప్పాం శ్రీకాకుళం జిల్లాలో మన గుళ్ళో శివాలయంలో నేర్పితే అక్కడి నుంచి అక్కడ రక్తం రక్తమైన పాట పాడేస్తారు. ఇదేమిటి ఆ సిరి మనం ఎందుకైనా రా అంటే వాళ్ళు ఎంత అయినాడు. ఏ నీకు మైక్ లేదా? నీకు లైక్ లేదా? పెట్టో కదా. ఇది ఇది రాముడి నేల. దిస్ ద ల్యాండ్ ఆఫ్ రామ, దిస్ ద ల్యాండ్ ఆఫ్ కృష్ణ, దిస్ ద ల్యాండ్ ఆఫ్ భగవద్గీత, దిస్ ద ల్యాండ్ ఆఫ్ గంగా. ఎడారి మతాలు మనకు అక్కర్లేదు, దాంట్లో నేర్చుకునేది ఏమీ లేదు. కాబట్టి అన్ని ఒక్క అబద్ధం చెప్పగలరు, ఒకవేళ చెబితే నిరూపించు. అర్థమైందా? కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, ప్రపంచం బాగుండాలి అని మనం కోరిక ఉంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే వాళ్ళకి వాళ్ళ గతం ఏదో వాళ్ళ మతం ఏదో తెలియాలి. పాకిస్తాన్ ఎందుకు పుట్టింది? హిందువులు తగ్గిపోబట్టి. హిందువులు ఎందుకు తగ్గిపోయారు? సింపుల్గా ఆన్సర్ వచ్చే చూడండి,
మీ నాన్నకి ఎంతమంది పిల్లలు? నువ్వు ఇలా మనం అడగండి, ఎవ్వరు నైనా మాకిద్దరం, మేమిద్దరం. కొందరైతే ఓన్లీ వన్ లింగం, ఓన్ లింగం అది కూడా. అందుకని కాస్త గట్టిగా తినండి, గట్టిగా కనండి, పెద్దలు చెప్పింది వినండి. జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. మీ అందరికీ స్టిక్కర్ ఇచ్చింది మా ఏ మిగిలి ఇచ్చారా అది అయిపోయింది. ఆ స్టిక్కర్ని మీరు కనబడేటట్టు అందించండి. ఈ నిర్వాహకులు ఎవరో ఈ గరిగాపరచు అమ్మవారి గుడి ఈ కళ్యాణమండపం ఇక్కడ కాస్త రాయించండి. ఏదైనా అమ్మవారి గురించి ఎవరికి ఏం తెలుసు వచ్చే తన బిడ్డను ఆనందనేసి వెళ్ళిపోయేది. ఏ ఉపకారం, ఏ ఉపకారం? అందుకే వాసవి మాత కొత్తగా చరిత్ర రాయించండి. ఏమీ తెలియకుండానే జీవితాలు వెళ్ళిపోతున్నాయి. ఎంత గొప్ప జన్మ అండి మానవ జన్మ అది భారతదేశంలో. అందుకని రద్ద చేసుకోవద్దండి. రాము గారి గురించి ఒక్క పాట పాడేసుకుని మనం వెళ్దాం. రైట్ రైట్ కూర్చో, అందరూ ఒకసారి పాడుకుందాం. కాస్త నడు నిలబెట్టండి. కట్ చేసి మళ్ళీ ఎందుకు